Hi friends, welcome to Bhaskar's Biology. This video is Senior Zoology. This intermediate second year zoology is 60 out of 60. So, these mocks are out and we are going to prepare these lessons. This 60 out of 60 are out and year motham kashpat chalutam. 3 hours lo manaki exam edaithe rastamo 3 hours lo adi decide chestundi year motto chadivindi so kabatti appudu manam 100% effectively ga raayagalagali ante first of all manam aarogyam jagratha chusukovali so exam daggar padi pillalu ichiki ante chadu meda padipoyi ee niddre tindi gurinchi kodiga ashraddha chestaru so cheyakandi so raayadam enta important o mana healthy ga undam kuda ante important kabatti meer health care kuda koti iskomani nammanavi. So okay, ee video nachutade like cheyandi. So okay, vella kella mundu manaki entante ee 60 out of 60 raavali ante manu ela prepare avalo chuddam. Aithe senior zoology sambandhichi. So manaki intermediate second year gems alu sambandhichi total units enna unnayi ante 8 units unnayi. Manaki total ga 8 units. So 8 units lonu manaki pattern telusu meeku 2 marks questions 10 istaru. 10 raayali. Alage 4 marks questions 8 ఇస్తారు 6 రాయాలి అలాగే 8 marks questions 3 ఇస్తారు 2 రాయాలి సో ఇది మనకు ఉన్నటువంటి అయితే 2 marks లో మనకు ఛాయిస్ లేదు కాబట్టి 2 marks మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి సో 60 out of 60 రావాలంటే మనకు దగ్గర దగ్గర 2 marks లోనే సో 2 marks కొద్ది నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి ఆ 60 out of 60 కొద్ది ఇబ్బంది పడతాం సో అలా కాకుండా మనకి ఏంటంటే ఈ రకంగా అంటే నేను చెప్పిన అంటే ఒక ప్యాటర్న్ చూపిస్తాను మీకు దీని ప్రకారంగా ప్రిపేర్ అయితే మీరు 60 out of 60 తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది అయితే ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఫస్ట్ యూనిట్ నుంచి 8th యూనిట్ వరకు ప్రతి యూనిట్ నుంచి మనకి ఒక్కొక్కటి రావచ్చు అయితే 6th యూనిట్ నుంచి మాత్రం మనకు 2 మార్క్స్ రావు ఈ 6th యూనిట్ ని మీరు 2 మార్క్స్ కి వదిలేసినా ఇబ్బంది లేదు ఈ 6th యూనిట్ మన జెనెటిక్స్ ఇది జంతు అది జన్యు శాస్త్రం ఈ జన్యు శాస్త్రాన్ని మనం వదిలేసినా అంత ఇబ్బంది లేదు సో 2 మార్క్స్ విషయంలో కానీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 8th యూనిట్ నుంచి మనకి ఏంటంటే 2 క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది 2 మార్క్స్ 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఇది మనకి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో మనం చదవాల్సింది వదిలేయాల్సిన చాప్టర్ ఏంటంటే 6th చాప్టర్ మనం వదిలేసినా అంత ఇబ్బంది ఏం లేదు అలాగే ఈ 7th చాప్టర్ 8th చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని 100% ప్రిపేర్ అవ్వగలిగితే 2 క్వశ్చన్స్ అనేవి రాయగలుగుతాం ఇది ఇక్కడ ఓకే నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి మనం చూడండి ఫస్ట్ ఏ నుంచి ఒకటి ఫస్ట్ బి నుంచి ఒకటి సో ఫస్ట్ ఏ యూనిట్ ఏదైతే ఉందో దాని నుంచి మనకు ఒకటి అలాగే ఫస్ట్ బి యూనిట్ నుంచి అంటే ఫస్ట్ యూనిట్ రెండు కూడా మనకి డైజెస్ట్ సిస్టమ్ అలాగే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది అంటే జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ సో దీని నుంచి మనకు ఒక 4 మార్క్స్ దీని నుంచి ఒక 4 మార్క్స్ రావడం జరుగుతుంది సో ఫస్ట్ యూనిట్ చదువుకుంటే మనకి ఏంటంటే ఈ రెండు 4 మార్క్స్ మనం అటెంప్ట్ చేయగలుగుతాం అలాగే ఫిఫ్త్ ఏ థర్డ్ ఏ థర్డ్ బి అంటే సెకండ్ యూనిట్ నుంచి మనకి 4 మార్క్స్ ఏవి కూడా మనకి కవర్ అవ్వ గుర్తుపెట్టుకోండి సో సెకండ్ యూనిట్ పూర్తిగా మనం 4 మార్క్స్ విషయంలో వదిలేసినా ఇబ్బంది లేదు థర్డ్ యూనిట్ లో మాత్రం కంపల్సరీగా థర్డ్ ఏ థర్డ్ బి ఈ రెండు కూడా చదవాలి దీని నుంచి మనకి మాక్సిమం డయాగ్రామ్స్ ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది డిఎం మీటర్ ఇక్కడ సో దీని నుంచి మనకి డయాగ్రామ్స్ ఎక్కువగా అడుగుతుంటాడు సో ఈ థర్డ్ ఏ థర్డ్ బి చాప్టర్ లో సో క్వశ్చన్స్ తో పాటు డయాగ్రామ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ చూసుకోవాలి జాగ్రత్తగాను నెక్స్ట్ ఫోర్త్ ఏ ఫోర్త్ బి సో ఫోర్త్ ఏ ఫోర్త్ బి నుంచి కూడా మనకి ఏంటంటే ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి రావడం ఈ రెండు కూడా చదవాలి అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈ 6th చాప్టర్ నుంచి ఒకటి వస్తుంది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ మనకి 7th చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆర్గానిక్ క్లోజెస్ సో దీని నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి 2 4 మార్క్స్ ఇక్కడ 8 మార్క్స్ కవర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ 7th యూనిట్ నుంచి మనకి 2 4 మార్క్స్ వస్తున్నాయి పైన 8th యూనిట్ నుంచి మనకి ఏమవుతుందంటే 2 మార్క్స్ వస్తున్నాయి సో ఇక్కడ చూసుకోండి సో ఇక్కడ మనకి ఇక్కడ 7th చదువుకుంటే మనం 2 8 మార్క్స్ అనేది 4 మార్క్స్ అనేవి మనం కవర్ చేయగలుగుతాం లాస్ట్ వన్ మనకి అంటే 8th యూనిట్ నుంచి ఒక 4 మార్క్స్ రావడం జరుగుతుంది సో 1 2 3 4 5 6 7 8 సో ఈ రెండింటి నుంచి మనం డయాగ్రామ్స్ లేదా ఒక క్వశ్చన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రిమైన్ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఇలా మనకి 8 క్వశ్చన్స్ ఈ రకంగా మనకి కవర్ అవుతుంటాయి నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఈ లాంగ్ ఆన్సర్ 8 మార్క్స్ క్వశ్చన్స్ సో ఇందులో మనకి ఓన్లీ సెకండ్ ఏ నుంచి మనకు వస్తాయి అలాగే 5th ఏ నుంచి మనకి ఎస్ఏ వస్తుంది అలాగే 6th నుంచి కూడా మనకి ఈ ఎస్ఏ అనేది రావడం అనేది జరుగుతుంది సో కాబట్టి 5th ఏ నుంచి మనకి హార్ట్
హార్ట్ సిస్టమ్, హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్, అదేవిధంగా వర్కింగ్ ఆఫ్ హార్ట్ ఉంటుంది, మనకి రెండు ఉంటాయి. సో రెండులో రాయాలి. ఇందులో మనకి ఫిఫ్త్ ఇయర్లో మనకి మేల్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ తో పాటు ఈ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ మూడు ఉంటాయి, ఇక్కడ రెండు ప్లస్ మూడు. ఇది జెనెటిక్స్, జెనెటిక్స్ లో మనకి ఎక్కువ కోర్సెస్ కవర్ అవుతాయి. సో జెనెటిక్స్ లో ఇంపార్టెంట్ చదువుకొని ఈ రెండింటిలో కంపల్సరీ ఫైవ్ కోర్సెస్ మనం అండర్గ్రాడ్ చదవాలి. సో ఆ రకంగా మనకి ఎస్ఎస్ కూడా అటెంప్ట్ చేయగలుగుతాం. అయితే ఏ ఏ చాప్టర్ నుంచి ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, మనం ఎలా చదవాలన్నది ఒకసారి చూద్దాం. సో యూనిట్స్ ఇక్కడ రాశాను, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. సో ఫస్ట్ యూనిట్ చూసుకుందాం. సో ఫస్ట్ యూనిట్ లో మనకి 15 ఉన్నాయి, 2 మార్క్స్ అని 15 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 15 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ మనకి 2 మార్క్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. అలాగే షార్ట్ ఆన్సర్స్ మనకి ఇక్కడ 6 ఉన్నాయి, 6 లో ఒకటి వస్తుంది. ఇది ఫస్ట్ ఏ, ఫస్ట్ బి, దీంతో మనం ఫస్ట్ యూనిట్ కావాలి. ఫస్ట్ బి నుంచి మనకి 2 మార్క్స్ ఏమి రావు, గుర్తుపెట్టుకోండి. 4 మార్క్స్ మాత్రం ఒకటి వస్తుంది. 5 చదువుకుంటే ఒకటి మనకి 100% వస్తుంది. అంటే మనం ఫస్ట్ యూనిట్ చదువుకుంటే 2 4 మార్క్స్, 8 మార్క్స్ ప్లస్ 1 2 మార్క్స్, 10 మార్క్స్ మనకి కవర్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ యూనిట్ లో మనకి ఫస్ట్ ఏ నుంచి మనకి 2 మార్క్స్, 4 మార్క్స్ రెండు వస్తాయి. కానీ ఫస్ట్ బి నుంచి 2 మార్క్స్ ఏమి కూడా మనకి కవర్ అవ్వవు, 4 మార్క్స్ మాత్రం కవర్ అవుతాయి. ఇప్పుడు సెకండ్ యూనిట్ చూద్దాం. సో సెకండ్ యూనిట్ లో సెకండ్ ఏలో మనకి 10 2 మార్క్స్ ఉన్నాయి. 10 2 మార్క్స్ చదువుకుంటే 1 2 మార్క్స్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీని నుంచి మనకి 4 మార్క్స్ ఏమి రావు. ఇక్కడ మనకి చూడండి, సెకండ్ ఏ నుంచి మనకి 2 ఎస్ఏస్ ఉన్నాయి. చెప్పుకున్నాం వర్క్ హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్, వర్కింగ్ ఆఫ్ హార్ట్ అంటే గుండె యొక్క అంత నిర్మాణము, అదేవిధంగా గుండె పనిచేసే విధానం. ఈ రెండు ఎస్ఏలు మీరు 100% ప్రిపేర్ అవ్వగలిగితే ఒక ఎస్ఏ 100% రాయగలుగుతారు. ఇది ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే, ఈ సెకండ్ బి నుంచి మనకి అయితే ఏపీలో మనకి రెండింటి నుంచి 13 2 మార్క్స్ ఉన్నాయి, 13 నుంచి వాటి కన్ఫర్మ్ వస్తుంది. అయితే ఇక్కడ తెలంగాణ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఎస్ఏస్ హార్ట్ నుంచి కాకుండా తెలంగాణ స్టేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కిడ్నీని తర్వాత యూరిన్ ఫార్మేషన్, సో అక్కడ మనకి 2 ఎస్ఏలు ఉంటాయి. సో అది మనకి ఎక్కువ అడుగుతుంది. సో మన ఏపీకి మాత్రం కంపల్సరీగా ఈ హార్ట్ గురించి సంబంధించినటువంటి, ఇది మనకి కిడ్నీ సంబంధించింది, ఆ టీఎస్ తెలంగాణ స్టేట్ గురించి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకు ఉన్నటువంటి సెకండ్ ఏ సెకండ్ బి, అంటే సెకండ్ ఏ సెకండ్ బి నుంచి ఒక్కొక్క 2 మార్క్స్ కవర్ అవుతున్నాయి. దీని నుంచి రెండింటి నుంచి కూడా మనకు 4 మార్క్స్ ఏం కవర్ అవ్వవు, 4 మార్క్స్ వదిలేవచ్చు కంప్లీట్ గా సెకండ్ ఏబి. అందుకని సెకండ్ ఏబి అని మనం 4 మార్క్స్ లో మనం చూపించలేదు. నెక్స్ట్ అంటే ఈ సెకండ్ ఏ నుంచి మాత్రం మనకి ఏపీలో ఎస్ఏ అడుగుతాడు, సెకండ్ బి నుంచి టీఎస్ ఎస్ఏ అడుగుతాడు. సో ఇది మనకి కొద్ది డిఫరెన్స్ ఉంది, చూసుకోండి. మన వర్కింగ్ ఆఫ్ హార్ట్ హార్ట్ ఎంట్రోస్ రెండు కూడా చదువుకుంటే మనం ఒకటే ఎస్ఏ అయితే. థర్డ్ చాప్టర్కి వస్తే, థర్డ్ చాప్టర్ నుంచి మనకి ఎస్ఏలు ఏం కవర్ అవ్వవు, 4లు మాత్రం కవర్ అవుతాయి. ఎందుకంటే దీనిలో మనకి థర్డ్ ఇయర్లో 2 మార్క్స్ చూద్దాం. ఫస్ట్ థర్డ్ ఇయర్లో 11 2 మార్క్స్ ఉన్నాయి, ఒకటి వస్తుంది. సో అలాగే ఏంటంటే నెక్స్ట్ 10 ఉన్నాయి, 10 నుంచి మనకి ఒకటి రావడం జరుగుతుంది. సో ఇది మనకు ఉన్నటువంటి ఫస్ట్. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి థర్డ్ ఇయర్ నుంచి థర్డ్ బి నుంచి కంపల్సరీగా మనం 2 మార్క్స్ 100% ప్రిపేర్ అవ్వగలగాలి. నెక్స్ట్ ఇక్కడ 7 క్వశ్చన్స్, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 7 5 క్వశ్చన్స్ చదువుకుంటే దీని నుంచి మనకి మాక్సిమం డయాగ్రామ్ అడిగే ఛాన్స్ ఉంది. ఈ లెస్ నుంచి మనకి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ 3 అని ఉంటాయి. డయాగ్రామ్స్ ప్రిపేర్ అవ్వగలిగితే వాటి కంపల్సరీగా మీరు రాయగలుగుతారు. ఇది మనకి థర్డ్ బి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వరకు వచ్చేసరికి, ఫోర్త్ నుంచి కూడా మనకి ఎస్ఎస్ ఏం లేవు ఇక్కడ. సో మనకి 2 మార్క్స్ 4 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి, ఫోర్త్ ఏలో మనకి 9 2 మార్క్స్ ఉన్నాయి, ఒకటి వస్తుంది కంపల్సరీగాను. అలాగే 9 ఇక్కడ కూడా డీ కూడా 9 ఉన్నాయి, 4 మార్క్స్ కూడా ఇందులో ఒకటి వస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫోర్త్ బికి వచ్చేసరికి ఇక్కడ 12 ఉన్నాయి 2 మార్క్స్, ఒకటి వస్తుంది. కానీ 6 ఉన్నాయి ఇక్కడ మనకు ఒకటి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ 2 మార్క్స్ 4 మార్క్స్ కూడా రెండు కూడా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే ఫిఫ్త్ చాప్టర్, ఫిఫ్త్ ఏలో 20 ఉన్నాయి 2 మార్క్స్, 20 2 మార్క్స్ చదువుకుంటే ఒకటి రాయగలుగుతాం. అదేవిధంగా ఫిఫ్త్ ఏలో సో ఫిఫ్త్ ఏలో మనకి 3 ఎస్ఏస్ ఉన్నాయి, ఒక ఎస్ఏ కన్ఫర్మ్ అడుగుతాడు. ఆ 3 ఎస్ఏ ఏంటంటే మేల్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అలాగే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అలాగే మనకి ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, అలాగే ఇంకో ఎస్ఏ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, దీంతో పాటు ఏంటి పిండాభివృద్ధి దశలు కూడా ఉంటాయి. ఈ 3 చదువుకుంటే ఒకటి కన్ఫర్మ్ గా రాగలదు. సో ఈ 2 ఇక్కడ 3 క్వశ్చన్లు, ఇక్కడ 2 క్వశ్చన్ చదువుతాయి. 5 క్వశ్చన్ చదువుకుంటే 2 ఎస్ఎస్ మనం 100% ప్రిపేర్ అవ్వగలుగుతాం. ఈ జెంటిక్స్ వదిలేస్తుంది, అంత మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ ఫిఫ్త్ బికి వచ్చేసరికి, సో ఫిఫ్త్ బిలో మనకి ఎస్ఏస్ లేవు, 4 మార్క్స్ లేవు, ఓన్లీ 2 మార్క్స్ మాత్రమే అడుగుతుంటాడు. సో 2 మార్క్స్ 5 ఏ 5 ఉంటాయి, ఒకటి 100% మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ 6th చాప్టర్, 6th ఆఫ్ జెంటిక్స్, జెంటిక్స్ నుంచి 2 మార్క్స్ అనేవి రావు,
వస్తే తెలంగాణ స్టేట్ టీఎస్ లో మనకు అడుగుతుంటాడు ఇక్కడ. సో ఇక్కడ ఇక్కడ మాత్రం మనకి ఫిఫ్త్ లో అంటే ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సిక్స్త్ యూనిట్ నుంచి మనకి 2 మార్క్స్ అనేవి అటెంప్ట్ చేయరు. సో ఇక్కడ మనకి 4 మార్క్స్ 18 ఉంది, చాలా ఎక్కువ ఉంటాయి 18. సో 18 కూడా మనం 100% ప్రిపేర్ అవుతాం, ఒక 4 అయితే ఇక్కడ మనకి చాయిస్ వదిలేసుకున్న ప్రాబ్లం లేదు. అంటే 18 ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్ ప్రీవియస్ ఎగ్జామ్ లో కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ చదువుకొని రిమైనింగ్ వదిలేసి సరే అంత ఇబ్బంది అయితే ఉండదు. సో దీన్ని మనం కొద్దిగా వదిలినా అంత ఇబ్బంది లేదు. ఇక్కడ 6 essays ఉన్నాయి, 6 essays అనేది కొద్దిగా టూ మచ్ అవుతుంది కాబట్టి అవి కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ ప్రీవియస్ ఎగ్జామ్ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 కూడా మనకి చదవగలిగితే సో మనకి చాయిస్ లో ఏమన్నా రాయడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 5 క్వశ్చన్స్ చదువుకుంటాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు, 2 essays మనం 100% అటెంప్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఈ 7th వచ్చేసరికి మనకి అంటే 7 ఉన్నాయి ఓన్లీ, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ లో 2 మార్క్స్ లో ఎస్ఎల్ రావు దీనికి. ఇందులో మనకి 7 చదువుకుంటే 2 వచ్చేస్తాయి, సో 2 4 మార్క్స్ అవడం జరుగుతుంది. సో కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 7th. లాస్ట్ వన్ ఏంటంటే దీనికి మనకి ఒక 2 వస్తుంది, ఒక 4 వస్తుంది. సో 2 25 ఉన్నాయి, అందులో ఒకటి వస్తుంది. ఇక్కడ 20 ఉన్నాయి, ఇందులో కూడా మనకి ఒకటే రావడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ 20 ఉన్నాయి, ఇక్కడ 18 ఉన్నాయి. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకొని రిమైనింగ్ అన్ని కూడా 100% చదవగలిగితే మీరు 60% కేటం 60 మార్క్స్ కేటం చేయరు. సో కాబట్టి ఫ్రెండ్స్ ఇవే అంటే ఇది బేసిక్ గా మీకు నాలెడ్జ్ కోసం అంతే. సో 100% అన్ని ప్రిపేర్ అయితే నీట్ ఎంసెట్ రాసి కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి అంత ప్రిపేర్ అవ్వడం కూడా చాలా మంచిది. అయితే కొన్ని చాప్టర్స్ కొన్ని 2 మార్క్స్కి వదిలేసుకోవచ్చు, కొన్ని చాప్టర్స్ కొన్ని యూనిట్స్ 4 మార్క్స్ వదిలేసుకోవచ్చు కాబట్టి కొంతవరకు మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్ 3 అవర్స్లో మీరు రాసేటటువంటి పెర్ఫార్మెన్స్ మీద బేస్ అవుతుంది మీ మార్క్స్ గుర్తుపెట్టుకోండి. సో ఆరోగ్యం బాగా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ అంటే హ్యాండ్ రైటింగ్ 100% బాగుండాలి. 2 మార్క్స్ రాసిన తర్వాత ప్రతి 2 మార్క్స్ కంప్లీట్ అయితే ఒక్కొక్క లైన్ వదిలేయండి. సో మనకి రూల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కో లైన్ వదిలేసి రాస్తూ ఉండండి, ఈజీగా ఐడెంటిఫై అవుతుంది ఈ ఎక్కడితో ఇక్కడ 2 మార్క్స్ అయిపోయిందని. హ్యాండ్ రైటింగ్ 100% బాగుండాలి. నెక్స్ట్ డయాగ్రామ్స్ మాత్రం చాలా నీట్గా వేయాలి. డయాగ్రామ్ మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్కి వచ్చేలా చూస్తే ఈ లేబులింగ్ అంతా రైట్ సైడ్ వచ్చే విధంగా చూస్తే మీకు ఆయన దిద్దేవాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది. అలాగే 4 మార్క్స్కి 8 మార్క్స్కి ఇంపార్టెంట్ పాయింట్స్కి అండర్లైన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇలా మీరు మొత్తం 60 మార్క్స్ అటెంప్ చేసి తర్వాత చాయిస్ అని పెట్టి 2 4లు ఒక ఎస్ఏ కూడా రాస్తే మీకు ఇంకా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. సో ఇది ఫ్రెండ్స్ సీనియర్ జువాలజీ సంబంధించి 60 అవుట్ ఆఫ్ 60 రావడానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ప్లాన్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.